భద్రాచలం చేరుకున్న సీఎం కేసీఆర్. గోదారమ్మకు శాంతి పూజలు. సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చేరుకున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నది ప్రవాహాన్ని పరిసర ప్రాంతాలకు గోదావరి బ్రిడ్జ్ నుండి సీఎం కేసీఆర్ పర్యవేక్షించారు. అనంతరం ఉప్పొంగిన ప్రవహిస్తున్న గోదావరి నదికి ముఖ్యమంత్రి శాంతి పూజ నిర్వహించారు. అనంతరం గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం పరిశీలించారు. అక్కడి నుండి వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. వరద బాధితులను పరామర్శిస్తారు. పునరావాస కేంద్రంలో వరద బాధితులకు అందుతున్న వైద్యం తదితర సహాయ కార్యక్రమాలను తెలుసుకుని వారికి భరోసానిచ్చారు. ఆ తర్వాత వరద పరిస్థితికి సంబంధించిన ఇప్పటికే స్థానికంగా చేపట్టిన సహాయ కార్యక్రమాలపై చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలపై మంత్రులు పువ్వాడ అజయ్, హరీష్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దాని మీద కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శాశ్వతంగా మొత్తం రీచ్లోనే ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు డెఫినెట్గా స్టెప్స్ తీసుకుందాం. ఇది గతంలో జరిగినటువంటి కొన్ని ప్రయత్నాల వల్ల కొంతవరకు నివారించగలిగారు. వాళ్ళు మొత్తం తప్పు చేశారని మనం అంటాం లేదు. కరకట్ట కూడా కరెక్ట్గా లేదు, పంపులు కూడా కరెక్ట్ లేవు. అసలు ఆ గుడి చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు ఏంది అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటి అన్నింటిని కూడా తరోగా ఎగ్జామిన్ చేసి ఈ 1000 crores ప్రాజెక్టులో భాగంగా శాశ్వతంగా పినపాక కానీ భద్రాచలం కానీ వీళ్ళకి లేకుండా చూస్తాం. రెండు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు గారు ఇక్కడనే ఉన్నారు. వారితో కూడా రిక్వెస్ట్ ఏంటంటే వాటర్ ఎట్టట్లా రిసీడ్ అయితే అట్టట్లా ఎపిడెమిక్ ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరం బ్లీచింగ్ చేయించడం కానీ అవసరమైతే కొద్దిగా స్పెషల్ ఫండ్ తీసుకొని అయినా మీరు సిఎస్ గారికి ఇండియన్ పెట్టి కంటిన్యూస్గా బ్లీచింగ్ చేయటం, ఎపిడెమిక్ ప్రబలకుండా చూసుకోవటం, దానికి అత్యవసరమైన మందులు పెట్టుకోవటం, ఆ చర్యలు కూడా మీరు తీసుకోవాలి. మీ నిరంతర నిఘా హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, వారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అవసరమైతే ఇంకొక ఇద్దరు ముగ్గురు సీనియర్ ఆఫీసర్స్ని డెప్యూటీ చేసి ఆ రకంగా వరంగల్ నుంచి కూడా ఎంజీఎం నుంచి కానీ డాక్టర్ల బృందాలు పెట్టి మీరు వరంగల్